జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు జనం సాక్షి నా పేరు పద్మ पीसीसी आदेशाल मेरे को मंडल में एमआरओ गारी विनती पत्र जी కొనుగోలు కేంద్రంలో రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలి రంగుమారిన ధాన్యాన్ని బేషరతుగా కొనాలి సరైన సమయంలో రవాణా సౌకర్యాలు కల్పించాలి మ్యాచర్ రాలేదు అని రైతులకు ఇబ్బంది చేయకూడదు అని కోరడం జరిగింది కేసీఆర్ గారు ఢిల్లీ రైతులకు నష్టపరిహారం ఇస్తా అన్న ముఖ్యమంత్రి ఇక్కడ వడ్లకుప్పల మీద కావలికి పోయి చనిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్లమడుకు షరీఫ్ సత్యం లక్ష్మీనారాయణ మోతి వినోద్ రాజు సురేష్ లక్ష్మణ్ కృష్ణ సిద్ధు సీను పార్వయ్య భూమయ్య రమేష్ వినోద్ సాయి కుమార్ రాజు జనార్దన్ గౌడ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో కల్లాలల రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి సో ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులందరం వచ్చి మేము వినతి పత్రం ఇస్తున్నాం అయితే ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ప్రతి కల్లంలో రైతులు ఉన్నారు ఆ రైతులకు ఇబ్బంది కలగకుండా తాగడానికి నీళ్లు కూర్చోడానికి నీడ ఏర్పాటు చేయాలి అలాగే రంగుమారి టిఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆ పార్టీ పెద్దమూల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మండలంలోని గ్రామ కమిటీల అధ్యక్షుల కార్యదర్శులను ప్రకటించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కమిటీలు ప్రకటించడం జరిగిందని తెలిపారు గతంలో కొంతమంది వేసిన కమిటీలు చెల్లవని చెప్పారు కొత్తగా నియామకమైన కమిటీల సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలి అన్నారు సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు పథకాల ఫలాలు అందేలా చూడాలి అన్నారు ఈ కార్యక్రమం మండల రైతు సమితి అధ్యక్షులు కృష్ణగౌడ్ ఉపాధ్యక్షులు గోపాల్ సీనియర్ నాయకులు ఉపేందర్ ప్రకాశం గ్రామ కమిటీ అధ్యక్షులు డివై ప్రసాద్ రవి వెంకట్ జయరామ్ నాయక్ రఘు తదితరులు పాల్గొన్నారు పరిగణనలు ఉన్నాయి కాబట్టి మిగతా 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు అందరూ అధ్యక్ష కార్యదర్శుల పేర్లు మేము ప్రకటిస్తాం వారు మాత్రమే అధ్యక్ష కార్యదర్శులుగా కొనసాగాలి ఇంతకుముందు మాకు ఎవరో ఇచ్చిర్రు ఏమో చేసిర్రు మేమున్నామని కొట్లాటలకు పోకుండా ఈ గొడవలకు దిగకుండా అందరు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఉర్దూ మీడియం హైస్కూల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అల్లరి ముక్కల ఆగడాలు మితిమీరిపోయాయి రాత్రి వేళల్లో పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు తరచుగా కొనసాగిస్తూ ఉన్నారు తరగతి గదులలో విచ్చలవిడిగా కొందరు మద్యం సేవిస్తూ పాఠశాల తలుపులు కిటికీలు విరగొడుతూ ఉన్నారు అంతేకాదు పాఠశాల పర్యావరణాన్ని పాడు చేస్తూ ఉన్నారు ఈ సమాచారం తెలుసుకున్న షాద్నగర్ ప్రాంతానికి చెందిన మైనారిటీ నాయకులు బుధవారం ఉర్దూ మీడియం పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు మైనారిటీ నేతలు సదర్ ఖాజీ సయ్యద్ ముక్తర్దీ సయ్యద్ మసూద్ జర్నలిస్టు హఫీజ్ మన్సూర్ అలీఖాన్ ఖాదీల్ మహమూద్ ఖాలీల్ తదితరులు పాఠశాల పరిసరాలను పరిశీలించారు అదేవిధంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు పాఠశాలలో నెలకొన్న మౌలిక సమస్యలతో పాటు అల్లరిముకల ఆగడాలపై ఆరా తీశారు పాఠశాలలకు వాచ్మెన్ అటెండర్ సౌకర్యం లేకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు లేక ఆవరణ చెత్తాచెదారాన్ని తలపిస్తుంది రాత్రి వేళల్లో అల్లరిముకలు పాఠశాలలో చేరి మద్యం తాగిన ఆనవాళ్లు కనిపించాయి పాఠశాల తలుపులు కిటికీలు ధ్వంసమే కనిపించాయి మైనారిటీ నాయకులు స్థానిక టీఆర్ఎస్ నాయకుడు జూపల్లి శంకర్ దృష్టికి తీసుకురాగా ఆయన పాఠశాలను సందర్శించారు పాఠశాల ఆవరణలో అదనంగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించవద్దని మైనారిటీ నేతలు ఎంఈఓ శంకర్ రాథోడ్ దృష్టికి తీసుకువచ్చారు మైనారిటీ విద్యార్థులకు తరగతి గదులు సరిపోవడం లేదని ఇప్పుడు అదనంగా చిన్నపిల్లలకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని వారి దృష్టికి తీసుకువచ్చారు దీనిపై శంకర్ రాథోడ్ మాట్లాడుతూ అంగన్వాడీ నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విద్యాభివృద్ధికి కృషి చేస్తామని శంకర్ రాథోడ్ హామీ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో హజరత్ సయ్యద్ అబ్బాస్ షా ఖాద్రీ చిస్తి పీర్ గయాబ్ షా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఎలికట్టలోని హజరత్ సయ్యద్ అబ్బాస్ షా ఖాద్రీ చిస్తి పీర్ గయాబ్ సహాబ్ ఉర్స్ ఉత్సవాలు నవంబర్ 23న గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు దర్గా నిర్వాహకుడు దర్గా సజ్జదే నషీన్ ముతవల్లి మహమ్మద్ అన్వర్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో ఉర్స్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నవంబర్ 24న దీపారాధన నవంబర్ 25 ఫాతిహ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వరుసగా జరుగుతాయని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ వారం రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయని మొదటి రోజు గంధ మహోత్సవం రెండో రోజు దీపారాధన మూడో రోజు ఫాతిహ ఉర్సు పేరుతో ఉత్సవాలు జరుపుతారని పేర్కొన్నారు ఈ సందర్భంగా దర్గాల ప్రార్థనలు విధిగా జరుగుతాయని నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఉత్సవాలకు సమీపంలోని చాలా గ్రామాల నుండి
మతాలకు అతీతంగా ప్రజలు తరలివస్తారని తెలిపారు. ఇక్కడ ఉత్సవాలు సుమారు 172 సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుగుతున్నట్లు ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. आज 172वां उत्सव मुबारक हज़रत सैयद फ़क्का शाह क़ादरी उर्फ़ पीर ग़ैबी शाह क़ादरी रहमतुल्लाहि तआला अलैह का उर्स मुबारक जो है मनाया जा रहा है. अल्हम्दुलिल्लाह बड़ा शौक़ व ज़ौक़ के साथ अल्हम्दुलिल्लाह ये मुबारक महफिल सजाई गई है. बिला मजहब व मिल्लत के हर साल जो है यहाँ पर आते हैं और इनके हज़रत के फैज़ान से मालामाल होते हैं. अल्हम्दुलिल्लाह आज हम भी जो है हज़रत के अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी जो है हर साल की तरह इस साल भी जो है बहुत ही शानदार से जो है उर्से शरीफ मनाया गया है. अल्हम्दुलिल्लाह अल्लाह का शुक्र एहसान है कि जो है तमाम हजरात साथ देने पर इस उर्से शरीफ मुकम्मल तौर पर कामयाबी हुई. और हर साल जो है इसी तरह अब तमाम साथियों से अदबन गुजारिश करता हूँ कि हर साल इसी तरह सादारी दे. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతరకు రావటం సంతోషంగా ఉందని ఆహ్వానించిన ఇరు గ్రామాల సర్పంచు రవిలాల కిషన్, కారే శారద, ఎంపీటీసీ పందిళ్ల లక్ష్మణ్ జాతర నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి జాతరకు వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేసారి వరకు రోడ్డు సౌకర్యం, బోరింగ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తన వంతు కూడా కృషి చేస్తా అన్నారు. ఆయనతో ప్రజాప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, నల్ల ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాల సందర్భంగా ఈరోజు చాలా సందడిగా ఉంది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా మరి సర్పంచ్ గారు, స్థానిక నాయకులందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా అందరికి లక్ష్మీ నరసింహస్వామి ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపరెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు అండగా ఉంటామని, కేంద్ర రాష్ట ప్రభుత్వం ధాన్యపు గింజలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరి ధాన్యపు గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, కొనుగోళ్లలో అక్రమాలు నివారించాలని, రైతుల ఆత్మహత్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వనమా గాంధీ మాట్లాడుతూ మోదీ కేసీఆర్ పాలనలో రైతులు మనోవేదనలో పడుతున్నారని, రైతులు పండించిన పంట కొనేటోడు లేక దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని, ఇదే అదనంగా తీసుకుని మిల్లర్లు, దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని, అధికార పార్టీ నేతలే ఈ అక్రమార్కులకు అండగా ఉంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది అని వాపోయారు. రైతుల ఉసురు తగిలి కేసీఆర్ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని, రాబోయే కాలంలో రైతుల పక్షాన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అండ్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క, రాష్ట అగ్రనాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక చేశారు. కేసీఆర్ మోడీలు ఇద్దరు తోడు దొంగల్లా రైతుల రక్తాన్ని పీల్చుకు తింటున్నారని తెలియజేశారు. ఈ రోజు జిల్లాలోని 21 మండల కేంద్రాల్లో స్థానిక ఎంఆర్ఓలకు ఆయా మండల అధ్యక్షులు, జిల్లాకు సంబంధించిన రాష్ట నాయకులు ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నమోదు ఇన్ఛార్జ్ వనమా గాంధీ, దోసపాటి రాంబాబు, గోళ్ల ముత్తయ్య, తిరుణ హరిపుల్లయ్య, వీరబోయిన వెంకటేశ్వర్లు, జంగిలి భిక్షమయ్య, పద్దం ముత్యాలు, జంగిలి పాపయ్య, బట్టు నరసింహారావు, సడియం రాజు, మాయార కృష్ణ, చెరప వెంకటేశ్వర్లు, ఇనపసూరు, జిమాలయ్య వడ్డేపల్లి, వెంకటేశ్వర్లు, కల్లోజు నరసింహ, వేముల కోటేశ్వరరావు, బొమ్మగంటి నాగేశ్వరరావు, మర్సకట్ల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.